హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఆరాధ్య పూజిత్ బ్లాగ్స్ అందరు బాగున్నారని ఆశిస్తున్నాను నాదొక స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీరైతే సబ్స్క్రైబ్ చేయడం వల్ల మాకైతే చాలా మోటివేటెడ్గా ఉంటుంది అలానే మనం ఎప్పుడే కానీ జర్నీ చేస్తుంటాము విలేజెస్కి కానీ ఎక్కడికో వెళ్తుంటాం కదా అలా వెళ్ళే దారిలో మనకైతే చాలా చాలా ఎన్నో థింగ్స్ అయితే వెరైటీగా కనిపిస్తూ ఉంటాయి కదా మేము కూడా జర్నీ చేసినప్పుడు అయితే మా పిల్లలకు నచ్చిన చిన్న చిన్న కోరికలు అయితే తీర్చడానికి చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది ఇలా మనం జర్నీ చేసేటప్పుడు దారిలో ఇలా మనకు తినే వస్తువులు ఏదైనా కనిపిస్తూ ఉంటేనైతే ఖచ్చితంగా కొనుక్కోవాలనిపిస్తుంది కదా మా పిల్లలకైతే చాలా ఇష్టం ఈ మొక్కజొన్న కంకులు అంటే కాబట్టి మేము జర్నీ చేసిన ప్రతిసారి అయితే కంకులు కనిపిస్తే చాలు అక్కడ ఆగి మాకు నచ్చిన కంకులు సెలెక్ట్ చేసుకొని అయితే ఇలా కాల్చి తీసుకుంటాము చాలా హ్యాపీగా అనిపిస్తుంటుంది వెళ్ళేదారిలో తింటుంటే అలానే మనకు ఏవో కొంచెం వెరైటీగా నేచర్ని ఎంజాయ్ చేయడం కూడా చాలా బాగా అనిపిస్తుంది మేము దారిలో ఇలా వర్షం కొట్టింది వర్షం కొట్టడం వలన అయితే రోడ్ పైన ఉండే వాటర్ అయితే వెళ్తున్నాయి మాకు మధ్యలో ఫిషెస్ కూడా కనిపించాయి ఇంకా మా పిల్లలకి భలేగా డాడీ ఒకసారి ఆపవా మేము చూస్తాం చూస్తాం అన్న తర్వాతనైతే ఇలా ఒక సైడ్కి అయితే తను ఆ పిల్లల కోసం అయితే మళ్ళీ రిటర్న్లో వచ్చి వాళ్ళని కాసేపు వాటర్లను అయితే ఎంజాయ్ చేయనిచ్చాము ఎందుకో చిన్న చిన్న కోరికలు తీర్చుతుంటేనైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంటుంది వీటి కోసం మనం పెద్ద ఖర్చు చేయని అవసరం లేదు కొంచెం టైం స్పెండ్ చేసినట్లయితే పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఉంటారు ఇంకా ఇక్కడైతే తను ఫిషెస్ పడుతున్నాడు అవైతే మా పిల్లల కోసం చూపిద్దామని అయితే ఇలా తీసుకొచ్చాము ఇంకా తను అలా చూపిస్తున్నాడు పిల్లలు అయితే చాలా హ్యాపీగా స్మైల్ తోటి అయితే వాడిని ఎంతో అనిపిస్తుంటుంది పిల్లలు అయితే అలా ఫస్ట్ టైం ఎలా పడతారు ఇలా వస్తాయా అనేసి అయితే చాలా ఎగ్జైటీగా చూసేసారు నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది ఇలాంటి చిన్న చిన్న అయితే మనం ఎప్పుడు మిస్ చేసుకోకూడదు పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు నేచర్ని మించిన పెద్ద ఆనందం అయితే ఏమి ఉండదు నాకైతే చాలా బాగా ఉంటుంది పిల్లలని అలా విలేజ్ కానీ ఊరికి కానీ తీసుకెళ్తున్నప్పుడు మధ్యలో ఏవి కనిపించినా పిల్లల కోసం అయితే కాసేపు ఆగి అయితే నేచర్ని అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తాం ఇంకా నాకు మా ఊరికెళ్ళే దారిలో బాగా నచ్చే ప్లేస్ ఏంటంటే ఇది దీని పక్కనే చెరువు ఉంటుంది పక్కనే హనుమాన్ టెంపుల్ కూడా ఉంటుంది పక్కనే కొండ చెట్లు గ్రీనరీ అయితే ఈ ప్లేస్ అయితే చాలా చాలా బాగుంటుంది వచ్చిన ప్రతిసారి ఈ నేచర్ని అయితే ఎంజాయ్ చేయాలని చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది మా పిల్లలకు కూడా చెప్తుంటాను నాని జేజా మొక్కుకోవాలి హనుమాన్ కదా అనేసి దేవుడి గురించి కూడా చెప్తుంటాను ఇలా అన్నిటిని పిల్లలకి కొంచెం మనం పరిచయం చేసినట్లయితే పిల్లలకు కూడా అన్నీ తెలిసిపోతూ ఉంటాయి చాలా హ్యాపీగా అనిపిస్తుంటుంది ఇంకా మేమైతే కరీంనగర్లకు వచ్చిన తర్వాత మాత్రం అలా కేబుల్ బ్రిడ్జ్ నుంచి వెళ్తున్నాము వెళ్ళేటప్పుడు పిల్లల కోసం అయితే కాసేపు ఇక్కడ ఆగాము పిల్లలు ఐస్ క్రీమ్ కావాలంటే అక్కడ కొనిస్తున్నాము నేను మాత్రం ఇలా నేచర్ని చూస్తూ అయితే చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే నేచర్తో గడపడం అయితే చాలా చాలా ఇష్టం పిల్లలు నేచర్ ఇవైతే మనసుకైతే చాలా ప్రశాంతతని ఇస్తాయి కదా ఇంకా అక్కడి నుండి వచ్చిన తర్వాత పిల్లలకైతే ఐస్ క్రీమ్ కావాలంటే ఇంకా అక్కడ వద్దనేసి అక్కడ కొనివ్వలేదు అది బాగుండదు అనేసి ఇంకా మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ ఇలా తినిపించాము ఏదైనా చిన్న చిన్న హ్యాపీనెస్ అయితే చాలా బాగుంటాయి పిల్లలకైతే చాలా చాలా బాగుంటాయి మేము ఇక్కడ తిన్నాము ఇక్కడికి చేసాము ఇక్కడికి వచ్చాము కదా అని ఒక హ్యాపీనెస్ అయితే ఉంటుంది దాన్ని మించిన సంతోషం అయితే వేరే ఏమి ఉండదు కదా మనకి కొన్ని సాక్రిఫైస్ చేసుకున్న పిల్లలకైతే అన్నీ ఉండాలి అన్నీ చేయించాలని అయితే చాలా ఇష్టంగా చూస్తూ ఉంటాం మనం ఇంకా ఈ వీడియో కానీ మీకు కూడా నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి